జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్ కు ఎంఆర్ఓ కేవీ శివరామయ్య ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి కోడ్ మొదలైంది. మీతో ఇంతకు ముందు మాట్లాడే కొన్ని క్లైమ్స్ కూడా ఫార్మ్స్ 7 క్లైమ్స్ పంపించామన్నారు. ఇప్పుడు కొత్తగా 15వ తారీఖు దాకా టైం ఉంది అని ఎంఆర్ఓ తెలియజేశారు. కొత్త క్లైమ్ వస్తాయి కాబట్టి డిలీట్ చేసేదానికి లేదు, తొందరగా కంప్లీట్ చేయాలని ఆయన కోరారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి 15వ తేదీ లోపల మనం అప్లికేషన్స్ తీసుకోవాలని, తర్వాత తీసుకోకూడదని ఎంఆర్ఓ తెలియజేశారు. ముఖ్యంగా ఓటర్ సవరణ గురించి పనిచేస్తుందన్నారు. దాని తర్వాత ఎలక్షన్స్ ముందు ఓటర్ లిస్ట్ అందజేయాలి. అంగన్వాడీ టీచర్స్ కు ఎంఆర్ఓ తెలియజేశారు. కొంతమందికి ఓటు అనేది ఉండదు, 18 సంవత్సరాలు నిండిన ఓటు అనేది ఉండదు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు లేకపోతే ఒకవేళ ఈ 2 రోజుల్లో 15వ తేదీ లోపల వాళ్ళందరూ ఓటు అప్లై చేసుకోమని ఈ మీటింగ్ లో తెలియజేశారు. కార్యక్రమానికి ఎంఆర్ఓ కేవీ శివరామయ్య, శ్రీధర్, డిటి ఎస్ఏ ఖలీద్, నల్లమాడకు సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్, విఆర్ఓ లక్ష్మీ నర్సులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కదా, ఆ రోజు నుంచి కోడ్ మొదలైంది. ప్లస్ మీతో ఇంతకుముందు మాట్లాడి కొన్ని క్లెయిమ్స్ కూడా ఫారం 7 క్లెయిమ్స్ పంపించినాము, దానికి రిప్లై కూడా ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 15వ తారీఖు దాకా టైం ఉంది అన్నమాట, ఆ కొత్త క్లెయిమ్స్ వస్తాయి కాబట్టి అవి డిలే చేసేదానికి లేదు, తొందరగా కంప్లీట్ చేయాలి. ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి 15 లోపలే మనకు తీసుకోవాలి క్లెయిమ్స్, దాని తర్వాత తీసుకోవచ్చు క్లెయిమ్స్. 6 కానీ 7 కానీ 8 కానీ 8A కానీ అవి ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసి మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈసీ వెబ్సైట్ కాబట్టి. మీకు ఇప్పుడు అంటే ఆల్రెడీ కొన్ని తీసినట్టున్నారు, క్లెయిమ్స్ ఇస్తారు, ఇచ్చేస్తారు మీకు. ఇది అయిన తర్వాత పిఎల్ఓ విధులు తెలుసు కదా మీకు ఏమేమి అనేది తెలుసు. అంటే మేము మెయిన్గా ఇప్పుడు ఓనర్ల సవరణ గురించి పనిచేస్తున్నారు. అది తర్వాత ఎలక్షన్ ముందు పోలింగ్స్ ఈరోజు ముందర ఓటర్ స్లిప్స్ అనేసి ఇస్తారన్నమాట, అవి మనం వాళ్ళకి ఓటర్లకి అందజేయాలి. మీరు ఇచ్చిన ఓటర్ స్లిప్ పట్టుకోమని అతను ఓటు వేస్తారు. తర్వాత ఇప్పుడు మనం తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కూడా హెల్ప్ చేయడానికి హెల్ప్ డెస్క్ అనేసి ఒకటి పెడతారనమాట, అక్కడ మళ్ళీ ఓటర్ స్లిప్స్ ఇస్తారు. అది తీసుకొని పోలింగ్ బూత్లో ఓటు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు అంటే ఎలక్షన్ ప్రాసెస్లో ముఖ్య విధులు అన్నమాట. తర్వాత ఇప్పుడు 15 లోపల ఓటు చేసుకోవచ్చు అనే విషయం అంటే మీరు మామూలుగా చూసింటారు ఓటర్ లిస్టులో కొంతమందికి ఓటు ఉండదన్నమాట, 18 ఏళ్ళు నిండినా లేదంటే వేరే అనివార్య కారణాల వల్ల ఓటు లేకపోతే కన్నా ఈ 2 రోజుల్లో ఈ 3 రోజులు 13, 14, 15 లోపల మీరు వాళ్ళకి చెప్పి ఓటు అప్లై చేసిస్తారు, అడిగి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీ దాంట్లో 100% ఓటర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎవరిని డిలీట్ చేయకుండా. మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి, అది మన బాధ్యత. ఏలోగా మీది ఏగా నేను ఇట్లా ప్రతి బాధ్యత కాబట్టి మనము ఓటర్లుగా అందరినీ చేర్పించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఓటర్ లిస్టు బాగుంటుందంటే ఎలక్షన్స్ బాగుంటాయి, ఓటర్ లిస్టు బాగాలేకపోతే కానీ గొడవలు జరుగుతాయి, నా ఓటు నేను తెలియలేదు అనేసి అలాగే చేస్తుంటారు కాబట్టి మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట.